వచ్చిన వెంటనే 2019లోనే అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి చర్యలు ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా 71,811 ఎకరాలను భూమిని సేకరించి గుర్తించి పంపిణీ చేయడం జరిగింది. ప్రైవేట్ లేఅవుట్లకు ధీటుగా, ఇల్లు కాదు ఊర్లు నిర్మించే సంకల్పంతో ఏకంగా 17,005 లేఅవుట్లను ఆ పేదల ఇళ్ల స్థలాలకు అన్ని క్లియరెన్సులు తీసుకొచ్చి అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, మంచినీటి సదుపాయాలు, పార్కులు, కామన్ ఏరియాలు సహా ఇతర సదుపాయాలతో 32,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తూ అడుగులు కూడా వేగంగా పడతా ఉన్నాయి. ఇలా ఇచ్చిన స్థలాలలో 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికే ప్రారంభించడం, ఇప్పటికే 8,90,000 ఇళ్ళు అందులో పూర్తి చేయడం, మిగతా ఇళ్ళు కూడా వివిధ దశల్లో వేగంగా కూడా అడుగులు పడతా ఉన్నాయి, సాగుతూ ఉన్నాయి. లేఅవుట్లు చేసిన ఈ ఇంటి స్థలాల విలువ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ తీసుకున్నా కూడా లేఅవుట్లు చేసిన ఈ ఇంటి స్థలాల విలువ ఆయా ప్రాంతాలను బట్టి 2.5 లక్షల నుంచి 15 లక్షల దాకా లేఅవుట్లు చేసి ఇస్తా ఉన్న ఆ అక్క చెల్లెమ్మల ఇంటి స్థలం విలువ ఆయా ప్రాంతాన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇక్కడే ఇదే ఒంగోలులో ఇక్కడే ఇస్తా ఉన్న ఈ లేఅవుట్లలో, ఈ 2 లేఅవుట్లలో ఇక్కడే ఇస్తా ఉన్న ఈ 2 లేఅవుట్లలో కాసేపటి కిందట అడిగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న లేఅవుట్లు ఎంత ఉన్నాయి రేట్లు అని. ఇక్కడ ఈ అక్క చెల్లెమ్మలకి ఇచ్చే ఈ ఇంటి స్థలం విలువ గజం 10,000 పైసలకే అన్నారు అధికారులు. ఈ అక్క చెల్లెమ్మలకి ఇచ్చే ఇంటి స్థలం విలువ అక్షరాల 6 లక్షల పైపాటే అని చెప్పి అంటా ఉన్నారు. ఈరోజు ఈ 2 లేఅవుట్లలో ఇచ్చే అక్క చెల్లెమ్మలకి ఇచ్చే ఉట్టి స్థలం విలువే 6 లక్షల రూపాయలు అయితే ఇందులో రేపొద్దున 2,70,000 రూపాయలు ఖర్చు చేసి ఇల్లు కట్టించి ఆ తర్వాత దీంట్లో రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, నీళ్లు ఇటువంటి సదుపాయాలన్నీ కల్పించడం కోసం 6 లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ ఈ ఇల్లు పూర్తయ్యేసరికే నా ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలోనూ ఈ ఒంగోలులో ఈ ఇంటి విలువ అక్షరాల 10 లక్షలు పైమాటే అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను, గర్వపడతా ఉన్నాను. అక్క చెల్లెమ్మలను లక్షాధికారి కాదు మిలియనీయర్లుగా చేస్తా ఉన్నాం. మిలియనీయర్లు అంటే 10 లక్షల అధికారులు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల ఇళ్ల స్థలాలలో ఇళ్ల నిర్మాణాన్ని కూడా మనందరి ప్రభుత్వమే వేగంగా అడుగులు వేస్తూ ముందుకు పూర్తి చేస్తూ ఉంది. ఇంతకుముందు నేను చెప్పా ఒంగోలు గురించి చెప్పా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకున్నా కూడా ఇంటి స్థలం విలువ ప్రాంతాన్ని బట్టి 2.5 లక్షల నుంచి 15 లక్షల దాకా పలుకుతూ ఉందని చెప్పి ఈ కడతా ఉన్న ఇంటి స్థలాల విలువ అక్కడ ఎప్పుడైతే ఇల్లు కూడా పూర్తవుతాయో మరో 2,70,000 పెట్టి ఇల్లు కూడా పూర్తవుతుందో ఆ రోడ్లు, డ్రైనేజీలు, నీళ్లు ఇటువంటి సదుపాయాలతో లేఅవుట్ కూడా ఎప్పుడైతే ఇల్లు పూర్తయ్యేసరికి అది కూడా కొద్దిగా అటు ఇటుగా అవి కూడా వేగంగా అందుకుంటాయో ఏకంగా ప్రతి అక్క చెల్లెమ్మ చేతుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలోనూ పెట్టినట్టు అవుతుంది. ఈ 30 లక్షల అక్క చెల్లెమ్మల చేతుల్లో ఏకంగా 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల వరకు కేవలం ఈ ఒక్క పథకం ద్వారా
నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టినట్టు అవుతుంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను, సంతోషపడతా ఉన్నాను, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఈ మాదిరిగా ఇంతకుముందు ఎప్పుడూ కూడా జరగల. 5 సంవత్సరాలు గత ప్రభుత్వ పాలన కూడా చూశారు. ఎప్పుడైనా కూడా ఇంతగా పేదల గురించి ఆలోచన చేసిన పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 2020 ఉగాది నాటికే ఈ ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్ చేసి నా పేద అక్క చెల్లెమ్మల చేతుల్లోకి ఇవ్వాలని అనుకున్నాం. 2020 ఉగాది నాటికే నా అక్క చెల్లెమ్మల చేతుల్లో ఇవన్నీ చేయాలనుకుంటే, మంచి కోసం యజ్ఞం జరుగుతూ ఉంటే రాక్షసులు అడ్డుకునేవారు అని చెప్పి గతంలో పురాణాలు చదివేటప్పుడు మనం అంతా కూడా విన్నాం. అలాగే మన పేదలకు 2014 నుంచి 2019 వరకు గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న గతంలో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, సీఎంగా ఉన్నప్పుడు ఒక పేదవాడికి కనీసం 1 సెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదు. ఒక పేదవాడికి కనీసం 1 ఇంటి స్థలం ఇచ్చిన పరిస్థితులే లేవు. కానీ మనం ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి అడుగులు ముందుకు వేస్తే వీల్లేదని అక్కస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆయన వేయించిన కేసులు ఎన్నో తెలుసా? పేదలకు మీ బిడ్డ ఇల్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి, ఇల్లు కట్టడానికి అడుగులు ముందుకు వేస్తే రాక్షసుల్లా అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు ఆయన మనుషులు వేసిన కేసులు ఎన్నో తెలుసా? 1 కాదు 2 కాదు, ఏకంగా 1191 కేసులు వేశారు ఈ దుర్మార్గులు. 1191 కేసులు వేశారు ఈ దుర్మార్గులు. కేవలం మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు, ఇంటి పట్టాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వకూడదు అని ఎంత దుర్బుద్ధితో 1191 కేసులు వేస్తే ఇవన్నీ చూసినప్పుడు అర్థమయ్యేది ఏమిటో తెలుసా? పేదలకు కావాల్సింది స్థలం, పెత్తందారి బాబు ఇచ్చినది పేదలకు కష్టాలు, పేదలకు కన్నీరు. బాబు సృష్టించిన ఈ న్యాయపరమైన అడ్డంకులన్నీ కూడా ఒక్కొక్కటి కూడా దాటుకుంటూ ఈరోజు ఒక్క ఒంగోలులోనే ఏకంగా 21,000 పేదలకు 21,000 పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన ఈ అడ్డంకులన్నీ కూడా దాటుకుంటూ ఇదే ఒంగోలు అర్బన్లోనే, ఇక్కడే ఇదే ప్రాంతంలోనే నిరుపేదల ఇళ్ల స్థలాల కోసం ఇదే ఎర్రజర్ల హిల్స్లో ఇదే ప్రాంతంలో 866 ఎకరాల భూమిని 2020 గుర్తించి 24,000 ప్లాట్లతో లేఅవుట్లు చేసి అభివృద్ధి చేసి అన్నీ సిద్ధం చేయడం జరిగింది. పేదలకు ఇళ్ల పంపిణీ చేయడానికి, ఇంటి స్థలాలు పంపిణీ చేయడానికి. అయితే ఈ గొప్ప కార్యక్రమానికి చంద్రబాబు, ఆయన మనుషులు వీరందరూ కూడా కోర్టులో వెళ్ళి కోర్టులో కేసేశారు, అడ్డుకున్నారు. ఇవన్నీ కూడా అధిగమించి ఈరోజు మీ బిడ్డ అడుగులు ముందుకు వేశాడు. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా మీ బిడ్డ ప్రభుత్వం అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు ఇవ్వడానికి అడుగులు ముందుకు వేస్తే ఇప్పుడు కూడా దీన్ని కూడా అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు హైకోర్టులో మళ్ళా కేసేశాడు. దీన్ని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలా బుద్ధులు ఎలా ఉన్నాయి, వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవాళకి కూడా కోర్టు రోజు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. వారు ఎంతకు తెగించినా, ఎంతగా దిగదారినా, ఎలాగైనా కూడా ఇక్కడ నిరుపేదలకు నా అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్న సంకల్పంతో ఇదే ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే మల్లేశ్వరపురం, ఎన్నగ్రహారం, వెంగముఖపాలెం, ఎర్రజర్ల గ్రామాలకు చెందిన 342 మంది రైతన్నలు
వారి దగ్గర నుంచి 536 ఎకరాల భూమిని సేకరించి ఏకంగా 210 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు చేసి నా అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. ఈరోజు ఈ అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు 210 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. మరో 21 కోట్ల రూపాయలు ఈ లేఅవుట్ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తూ ఏకంగా 230 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన తర్వాతే మీ బిడ్డని మీ దగ్గరికి వచ్చి మీ చిక్కటి చిరునవ్వుల మధ్య మీ అన్నగా మీ తమ్ముడుగా మీ అందరితో మమేకమయ్యాడు. ఇదే ఎన్నగ్రహారంలో మల్లేశ్వరపురంలో 31 బ్లాక్స్ను వెంగముఖపాలెం ఎర్రజల్లలో మరో 32 బ్లాక్స్తో జగనన్న మోడల్ టౌన్షిప్స్కు పూర్తిగా మౌలిక వసతులతో అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్న ఈ మౌలిక వసతుల కోసం ఏకంగా ఎస్టీపీ ప్లాంట్ అయితేనేమి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి, వాటర్ సప్లై అయితేనేమి, వీటి కోసం మరో 247 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమమే కాకుండా ఒంగోలు పట్టణానికి ఒంగోలు ప్రజలకు మంచి జరిగిస్తూ ఏకంగా మరో 334 కోట్ల రూపాయలతో ఒంగోలులో తాగినీటి ఎద్దడిని నివారించే డ్రింకింగ్ వాటర్ స్కీము కూడా ఈరోజే ఇక్కడే శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఒకవైపున పేదవాడి గురించి ప్రజల గురించి మనం ఇన్ని అడుగులు వేగంగా వేస్తూ ఉంటే మరోవైపున ఒక ఒంగోలే కాదు, ఏ జిల్లాను చూసినా బాబు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు, మనమిస్తుంటే బాబు అసూయ తాగటం లేదు. ప్రతి జిల్లాలో బాబుది ఇదే దుర్మార్గం. పేదల ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటూ కేసులు వేయించడం ఆయనకు సహజ అలవాటుగా కూడా మారింది. ఇవన్నీ చూస్తే అనిపిస్తుంది, ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అనిపిస్తుంది, 100 మంది సినిమా విలన్ల దుర్మార్గం కంటే పురాణాలలో మనం కథలుగా విలన్లుగా చెప్పుకునే రాక్షసులందరికంటే కూడా ఒక్క బాబు దుర్మార్గం వీళ్ళందరి విలన్ల కంటే ఎక్కువే అని చెప్పి కూడా ఇటువంటి అన్యాయాలు చేస్తూ ఉన్నప్పుడు చూస్తే అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది ఇంత బాధ అని అంటే దానికి కారణం ఏమిటంటే చివరికి అమరావతి అని వీళ్ళు చెప్పుకుంటా ఉన్న పేదల, వీళ్ళు చెప్పుకుంటా ఉన్న రాజధాని, అటువంటి రాజధాని అమరావతి అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటా ఉన్న రాజధానిలో చివరికి ఆ అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే అక్కడ ఇవ్వటానికే వీల్లేదని, పేదలకు అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందట. డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అంటే ఏమిటో తెలుసా? పేదలకు అమరావతిలో ఇంటి స్థలాలు ఇస్తే కులాల మధ్య సమతౌల్యం దెబ్బతింటుంది అని ఏకంగా నిస్సిగ్గుగా ఈ పెద్ద మనిషి కోర్టుల్లో సైతం కేసులు వేసి కేసుల్లో కూడా వాదించాడు అని అంటే ఇటువంటి వ్యక్తి ఇంత అమానుషంగా కోర్టులో తన లాయర్లను పెట్టి వాదించాడు అని అంటే ఇన్ని దుర్మార్గాలు చేసి కూడా బాబు ప్రజా జీవితంలో జంకు గొంకు లేకుండా ఉండగలుగుతా ఉన్నాడు అనంటే
ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా అనే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం వద్దని వాదించి కూడా, గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వద్దని వాదించి కూడా ఆ తల్లిదండ్రులంతా కూడా ఈ చంద్రబాబుకు గుణపాఠం చెబుతారు అన్న భయం కూడా లేకుండా చంద్రబాబు రాజకీయాలలో పాపిస్టు జీవితాన్ని కొనసాగించగలుగుతున్నాడు అని అంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ కులాలలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని స్టేట్మెంట్ ఇచ్చి, అటువంటి అన్యాయమైన స్టేట్మెంట్ ఇచ్చి కూడా ఎస్సీలంతా తనకు గుణపాఠం చెబుతారన్న భయం కూడా ఈ పెద్ద మనిషికి లేకుండా బాబు రాజకీయాలలో ఇంకా బరితెగించి ఉండగలుగుతా ఉన్నాడు అని అంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. బీసీల తోకలు కత్తిరిస్తా కబడ్దారని కూడా బాబు ఈ రాష్ట్ర రాజకీయాలలో బీసీలంతా తనకు గుణపాఠం చెబుతారన్న భయం కూడా లేకుండా అలాగే ఉండగలుగుతా ఉన్నాడు అని అంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పేద వర్గాలకు ఇళ్ల నిర్మాణం చేయకపోయినా రైతులకు బేషరతుగా పూర్తిగా రుణమాఫీ చేస్తానని చెప్పి వారందరినీ కూడా మోసం చేసిన ఈ మాయలోడు ఏ జంకు గొంకు లేకుండా ఇప్పటికీ కూడా ఈ రాష్ట్ర రాజకీయాలలో ఉన్నాడు అని అంటే ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడైనా ఉంటా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలందరికీ మొదటి సంతకంతోనే మాఫీ చేస్తాను రుణాలన్నీ అని చెప్పి ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకపోగా ఆ అక్క చెల్లెమ్మల ఉసురు తగులుతుందన్న భయం కూడా ఈ పెద్ద మనిషికి లేకుండా రాష్ట్ర రాజకీయాలలో ఈ మనిషి ఇంకా కొనసాగుతూ ఉన్నాడు అని అంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 650 వాగ్దానాలు ఇచ్చి మేనిఫెస్టో అని చెప్పి చూపించి ఎన్నికలప్పుడు రంగు రంగుల మేనిఫెస్టోగా చూపించి ప్రతి సామాజిక వర్గానికి అది చేస్తా ఇది చేస్తాను అని చెప్పి ఏకంగా 650 వాగ్దానాలు తానిచ్చి 10% కూడా అమలు చేయకపోయినా ప్రజలు తనను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నమ్మటం లేదు అని చెప్పి ఈ పెద్ద మనిషికి తెలిసిన బాబు నిస్సిగ్గుగా మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ కొత్త మేనిఫెస్టో తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానని, ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తాను అని మళ్ళీ ఇదే పెద్ద మనిషి నిస్సిగ్గుగా మేనిఫెస్టోతో మోసం చేస్తూ ఉన్నాడు అని అంటే, మోసం చేయగలుగుతా ఉన్నాడు అని అంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నా కూడా ఒక ఈనాడులో కానీ, ఒక ఆంధ్రజ్యోతిలో కానీ, ఒక టీవీ 5లో కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరూ విమర్శించరు. ఇటువంటి దారుణమైన రాజకీయాలు ఈ పెద్ద మనిషి చేస్తూ ఉన్నా కూడా ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ 5 అబద్ధాల కథనాలు రాయిస్తారు, మోసపూరిత డిబేట్లు చేయిస్తారు ఆ టీవీ ఛానళ్ళల్లో, ఆ పేపర్లలో కథలు కథలుగా అబద్ధాలు రాస్తారు, ప్రజల్ని మరోసారి మభ్యపెట్టడానికి అన్ని మాయలు మంత్రాలు ప్రదర్శిస్తారు. బాబు ఈ పెద్ద మనిషి చంద్రబాబు 14 సంవత్సరాలు సీఎంగా పనిచేశాడు. 14 సంవత్సరాలు ఈ పెద్ద మనిషి సీఎంగా పనిచేశాడు. ఇదే పెద్ద మనిషి 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన ఈ పెద్ద మనిషి నేను అడుగుతా ఉన్నా, నీ పేరు చెబితే ప్రజలకు పేదలకు గుర్తుకొచ్చే ఒక్క మంచైనా ఉందా, గుర్తుకొచ్చే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. రెండు చేతులు పైకి ఇలా
మన కర్మ ఏమిటి అని అంటే, ఇలాంటి వ్యక్తులతో ఈరోజు రాజకీయాలు భ్రష్టు పట్టినాయి. ఇలాంటి వ్యక్తులతో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని, నేను ఇవన్నీ ఆయన్ని అడిగితే నన్ను సవాల్ చేస్తావా అంటాడే తప్ప, ఇంటింటికి ఫలానా మంచి చేశాను అని మాత్రం చెప్పడు. గ్రామ గ్రామానికి ఈ మంచి జరిగింది నా వల్ల అని చెప్పి తాను సమాధానం చెప్పలేడు. పేదలకు జగన్ మాదిరిగా నేను కూడా బటన్ నొక్కాను, నొక్కి 2,55,000 కోట్ల రూపాయలు పేదల అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేశాను అని మాత్రం ఈ పెద్ద మనిషి నోట్లో నుంచి మాటలు రావు. చేయలేదు కాబట్టి చెప్పలేడు. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్న ఈ సంగ్రామంలో మనం సిద్ధమంటూ ఉంటే, మనం సిద్ధమంటూ ఉంటే మరో వంక బాబు భార్య మా ఆయన సిద్ధంగా లేడు అంటోంది. ఏకంగా కుప్పంలోకి వెళ్ళి ఆమె బాయ్ బాయ్ బాబు అంటూ కుప్పంలోనే ఆయన అర్ధాంగి నోటే పంచ్ డైలాగులు వస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి ఈ బాబును ఎవరు సమర్థిస్తూ ఉన్నారు అని అంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు సమర్థించడం లేదు, చివరికి కుప్పంలో ఉన్న ప్రజలు కూడా సమర్థించని పరిస్థితి. కానీ ఇటువంటి బాబుకి ఎవరు సమర్థిస్తున్నారు అని అంటే, ఏనాడు ఏపీలో లేనివారు, ఏపీకి రానివారు, వారి సొంత ఊరు ఏదంటే ఎవరికి తెలియని వారు, వారికి మన రాష్ట్రంలో ఓటే లేనివారు, ఇక్కడ మన రాష్ట్రంలో దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం దీనికి అలవాటు పడిన వారు మాత్రమే, అలాంటి నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ మాత్రమే చంద్రబాబు నాయుడిని సమర్థిస్తారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి పరిస్థితుల మధ్య ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా, మీ అందరితో కూడా ఒకటే కోరుతా ఉన్నా, నాకు చంద్రబాబు నాయుడు గారి మాదిరి నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ మద్దతు నాకు లేదు. నాకు చంద్రబాబు నాయుడు మాదిరి ఒక ఈనాడు మద్దతు లేదు, ఆంధ్రజ్యోతి మద్దతు లేదు, ఒక TV5 మద్దతు లేదు, ఒక దత్తపుత్రుడు తోడు అంతకన్నా లేదు. కానీ నేను మీ అందరితో కూడా కోరేది ఒకటే, మీ ఇంట్లో మాత్రం మీకు మంచి జరిగి ఉంటే మాత్రం, మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి అని చెప్పి మాత్రం కోరుతా ఉన్నాను. నేను పైన దేవుడిని నమ్ముకున్నాను, కింద మిమ్మల్ని నమ్ముకున్నానే కానీ మధ్యలో దళారులను నేను నమ్ముకోలేదు, మధ్యలో బ్రోకర్లను నమ్ముకోలేదు, మధ్యలో ఉన్న ఇలాంటి వారిని అంతకన్నా నమ్ముకోలేదు. కాబట్టి మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా, మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి.